రెండు మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక టీడీపీ పని అయిపోయింది, టీడీపీ పార్టీకి ఇంకా అంత సీన్ లేదు, టీడీపీ పార్టీని క్లోజ్ చేసుకున్నట్టే అనేటువంటి కోణంలో చాలామంది మాట్లాడుతున్నారు. మరి దీంట్లో అనలిస్టులు కూడా మాట్లాడటం దురదృష్టకరం. మామూలుగా లక్ష్మీపార్వతి గారు మాట్లాడారంటే అది వేరే సంగతి, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి కాబట్టి అది వేరే సంగతి. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవటం, సిబిఐ నోటీసులు ఇవ్వటం, వీటన్నిటిని వెరసి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఎవరు కూడా ఏ పార్టీని ఏమి ఇచ్చలేరు. పార్టీలు కనుమరుగైపోవటం అంటే ఉండేటువంటి ఛాన్స్ ఒకటే, అదేంటంటే వాళ్ళకై వాళ్ళు పార్టీ మూసేసుకుంటే తప్ప అది జరిగేటువంటి పని అయితే కాదు. టీడీపీ పార్టీకి వాళ్ళకై వాళ్ళు మూసేసుకోవడానికి అధికారం లేదనమాట అక్కడ, ఎందుకంటే వెనక వారసులు ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెళ్తే నారా లోకేష్ గారికి వెళ్తుంది, అది కూడా కుదరలేదంటే జూనియర్ ఇంటర్వ్యూ దిగుతాడు, అయిపోతుంది ఇంక అందరితో, ఇంక అది పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పార్టీలు అనేవి ఏమి కావు, ఇవన్నీ ఈ రాజకీయ నాయకులు వేసేటువంటి డ్రామాలు ఇవన్నీ. కానీ వీళ్ళలో అనాలిసిస్ట్లు కలవటం అనేది కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయం అనమాట నిజంగా మాట్లాడుకుంటే, ఎందుకంటే అతను నిజమైనటువంటి అనాలిసిస్ట్లు కంపల్సరీగా కాదు. కాకపోతే ఈ గ్యాప్ జనసేన ఫిల్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. అంటే నీకు ఒక యుద్ధ రంగంలో ఒక సైనికుడు విజయము వీరస్వర్గం అన్నట్టు పోరాడుతూ చూసారా, అలాగే రాజకీయాల్లో పార్టీలు నిలబట్టడం అనేది ముఖ్యం. నిలబడకుండా పార్టీని తీసేస్తే తప్ప నిలబడటం ముఖ్యం. నిలబడితే ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం. ఒక పార్టీకి ఒకసారి ఛాన్స్ వస్తుంది, ఇంకో పార్టీకి ఇంకోసారి ఛాన్స్ వస్తుంది, ఇంకో పార్టీకి ఇంకోసారి ఛాన్స్ వస్తుంది, అంతే. నిలబడి ఉన్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి అలా నిలబడినటువంటి పార్టీలకి ఎవరు ఎప్పటికీ ఏమీ కాదు. ఇప్పుడు పార్టీ ఏదైనా హైప్లో ఉందనుకోండి, కొంతమంది వచ్చి ప్రశ్న ముందు కూర్చొని ఆ పార్టీది ఏముంది, ఎగ్జాంపుల్ జనసేన తీసుకుందాం, ఆ పవన్ కళ్యాణ్ ఏముంది అంటే వాళ్ళు మీడియా ఛానల్స్తో కూడా చెప్పిస్తుంటారు ఆ జనసేనకి ఎంత ఉంది, ఆ జనసేనకి అసలు కెపాసిటీ ఎంత. ఈ కోణంలో ఏంటంటే కొంత దిగజారుడు అనేటువంటి విషయం, అంటే కొంచెం దిగజార్చడానికి చేసేటువంటి ప్లాన్ అనమాట ఇవన్నీ. మీకు ఎగ్జాంపుల్కి చెప్తే, ఒక ముగ్గురు ఒక అతను సంఖ్యలో మేకపిల్లను పెట్టుకుని వెళ్తూ ఉంటే అది మేక కాదు దొంగలు, అది మేక కాదు అని చెప్పేసి ఒకడంటే మళ్ళీ వెళ్తే ఇంకొకడంటే ఇంకో అట్లాగా ముగ్గురు అదే చెప్పగానే ఆ మేకను ఆయన దించేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తెలుసు కదా మనకి. రాజకీయాలు కూడా అంతే, ఒక భ్రమని భ్రాంతిని మాటల ద్వారా కల్పించేటువంటి విధానమే రాజకీయం. కాబట్టి ఏ పార్టీని ఎవరు ఏమి చేయలేరు. ప్రజలకి అన్ని పార్టీలు ఉండాలి, అన్నీ సేవ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మాట్లాడేటువంటి డమ్మీ మాటలు నమ్మొద్దు అనేది నా అభిప్రాయం, లేకపోతే ఎవరు ఇష్టం వాళ్ళు.